జగిత్యాల పట్టణాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టర్ శరత్ కోరారు. పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడలి సహా కూరగాయల మార్కెట్ను వారు పరిశీలించారు. మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, పారిశుధ్యం తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ, అప్పట్లో 20,000 జనాభాకు అనుగుణంగా ఏర్పాటైన మార్కెట్ ప్రస్తుతం 120,000 మందికి సరిపోవడం లేదన్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలో సుమారు 10 మార్కెట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. శరత్ గారు, అదేవిధంగా వారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ మున్సిపాలిటీ గారితో వారు, మరి అదేవిధంగా కమిషనర్ గారు, కలెక్టర్ ఇన్స్పెక్టర్, ఈ ప్రాంత వ్యాపారస్తులు, నాయకులు, మీనాలతో అందరితో కలిసి ఈరోజు జగిత్యాల కూరగాయల మార్కెట్ చూడడం జరిగింది. మరి జగిత్యాల కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ జగిత్యాల జనాభా 20,000 నుంచి 30,000 ఉన్ననాడు ఏర్పాటు చేయబడ్డాను. ఈరోజు జగిత్యాల జనాభా 120,000 దాటుతూ ఉన్నది. అండ్ అతి వేగంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉంది. అక్కడ ఇక్కడ చిన్న చిన్న షెడ్లు వేసి ఒక ట్రైన్ ఉన్నాయి తప్ప, 10,000 మంది కూర్చునే తప్ప, ఒక మార్కెట్ అనేది ఎలాంటి వసతులతో కూడా ఇంకా కొత్తగా ఏర్పాటు చేయబడలేదు. ఇంత పెద్ద పట్టణానికి హోల్సేల్ మార్కెట్ కూడా లేదు. మరి ఈనాడు గౌరవ కలెక్టర్ గారు, వారే స్పెషల్ ఆఫీసర్ కూడా మిగతా సిబ్బందితో కలిసి చూడడం జరిగింది. దాదాపు 1.5 సంవత్సరం ప్రీతం నాయకాల కలెక్టర్ గారి సలహా మేరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చేయాలని ప్రతిపాదన 2017 చివరిలో మొదలైంది. ఆ తర్వాత ఎలక్షన్ రావడం రకరకాల కారణాలు అయిపోయి మొన్ననే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఏటి రామారావు గారు, మినిస్టర్ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి మళ్ళీ వచ్చింది. వారు దాన్ని రివైజ్ చేసి చుట్టూ ఒక 10 కిలోమీటర్లు కలిపి ఒక మంచి సిటీ బయటకు అయితే ఎట్లయితే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో గ్రామాలకు వాళ్ళు మౌలిక వసతుల కల్పనలో భాగంగానే ఇటు సీసీ రోడ్లు కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇతరత్ర మార్కెట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పార్ట్స్ కానీ, అన్ని విధాలుగా సమగ్రంగా ఆ పనులు చేపట్టడం జరుగుతుంది. మీరు త్వరలో వాటిని ఒక్కసారి పనులు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. సో అన్ని పనులు అన్నీ సమగ్రంగా చేపట్టడం జరుగుతుంది. సో ఇది సమగ్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అండ్ ఈరోజు అయితే లోపాలు ఉన్నాయి వాటిని వెంటనే మున్సిపల్ సిబ్బందితోటి సమావేశం ఏర్పాటు చేసి అండ్ వాటిని సర్వీస్.